హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49, రాజమండ్రి బ్రాంచ్. సో చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే దంపతులు అయితే ఎవరున్నారో వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు లేదా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పోస్ట్ ట్రీట్మెంట్, సో వాళ్ళకి చాలా సందేహాలు ఉంటాయి అన్నమాట. సో బేసిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, యూజువల్గా సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఎవరైనా ఒక కపుల్ వస్తే వాళ్ళు కావాల్సింది ఒక గుడ్ హెల్దీ అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెంట్ అవటం. ఇలాంటివి మనకేంటంటే పేషెంట్స్కి లేదా కపుల్స్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం సో ఒక్కొక్క కపుల్ ఒక్కొక్కలాగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో అందరికీ ఒకలాంటి ట్రీట్మెంట్ కంటే, సో డిపెండింగ్ అపాన్ దేర్ ప్రొఫైల్ చూసి, వాళ్ళ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ కానీ ప్రీవియస్ హిస్టరీ బట్టి, సో ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్కలాగా మనం ట్రీట్మెంట్కి సజెస్ట్ చేస్తాం. ఇందులో కూడా మనం వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నా అవి కూడా తీసుకుని, అలాగే వాళ్ళు ఎంతవరకు ఎటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళాలనుకుంటున్నారో, సో అవి కూడా తీసుకుని వీ హ్యావ్ టు ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ అన్నమాట. సో ఇలా ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో దే హ్యావ్ చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్లో ఒక్కొక్కటి మెయిన్ డౌట్ ఏంటంటే, మేడం మేము ప్రెగ్నెంట్కి అవ్వటానికి ఎన్నాళ్ళు పట్టచ్చు, సో అసలు మేము ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, సో ఇలాంటి డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అని మేము చెప్పమండి. కాకపోతే ఏంటంటే, ఇట్ టేక్స్ టైం. సో మీకు ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లో లేదా థర్డ్ మంత్లోనో ఇమీడియట్గా అవ్వకపోయినా, సో కొంతమందికి కొన్ని హార్మోన్ టెస్ట్ చేసి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కొంచెం రెక్టిఫై చేసి, సో 1 మంత్ ఆగి నెక్స్ట్ మంత్కి వెళ్ళమంట. ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్గా మన ట్రీట్మెంట్కి వెళ్ళాలి కాకుండా ముందే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు కొంతమందికి మన అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో ఈ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు చెప్తాము అంటే, డిపెండింగ్ అపాన్ దేర్ ప్రీవియస్ హిస్టరీ, ప్రీవియస్ హిస్టరీలో ఏమైనా అబార్షన్స్ ఉంటే, సో వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేసుకోవాలన్నా దే షుడ్ హ్యావ్ ఏ హెల్దీ ప్రెగ్నెన్సీ. సో నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు కొన్ని అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఏమనుకుంటారని చాలామంది దాన్ని ఈ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ చెప్పేసరికి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, సో ఎందుకు మాకు అవసరమా అని చెప్పి. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ దీస్ ఆర్ ద టర్నింగ్ పాయింట్స్ ఫర్ ద ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇలా చిన్న చిన్నవి వాళ్ళకి ఏంటంటే అది అడ్వాన్స్డ్ అనేసరికి పెద్దగా చూసి అది అవసరం లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు స్కిప్ చేయడానికి ట్రై చేయడము, సో అలా చేస్తూ ఉంటారు. సో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ పర్టికులర్గా కొంతమందికి రాయాల్సి ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు సక్సెస్ రేట్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మీ జర్నీ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీకు ఇంకా ఈజీ అవుతుందన్నమాట. సో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో అలాగే కొంతమందికి అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో జస్ట్ కొంతమందికి మనం న్యాచురల్గానే ట్రై చేయండి, మీకు అసలు IVF వరకు వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా సజెషన్ ఇస్తాం. సో కొంతమందికి మాత్రం మీరు న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, సో బెటర్ గో టు అదర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ ఓవులేషన్ ఇండక్షన్ కానీ, మెడిసిన్స్తో కానీ, సో లేదా ఇంకా బెటర్ టెక్నిక్స్ IUI కానీ వెళ్ళమని చెప్తాం. సో ఇంకొక కపుల్స్కి, సో వాళ్ళు తీసుకునే హిస్టరీ బట్టి వాళ్ళకి డైరెక్ట్ IVF వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. బికాజ్ ఎందుకు ఇలాంటి వాళ్ళకి IVF అడ్వైస్ చేయాల్సి వస్తుందంటే, సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హిస్టరీ బట్టి, వాళ్ళ ఎగ్ రిజర్వ్ బట్టి, వాళ్ళ స్పెర్మ్ క్వాలిటీ బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి, వాళ్ళు ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, సో దానికి మనం ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ ఇవ్వాలంటే IVF ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాంటి ట్రీట్మెంట్స్. సో అందరికీ IVF చేస్తామని కాదు, అందరికీ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అవుతుంది అని కాదు. సో డిపెండింగ్ అపాన్ ద కపుల్ టు కపుల్. సో దీనికి ఏంటంటే, ఫస్ట్ కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో వెళితే ఏమవుతుందంటే, సో వీ క్యాన్ గెట్ టు ఏ కంక్లూషన్ అనమాట. సో ఇలాగ మనకి ట్రీట్మెంట్స్ స్టెప్ బై స్టెప్ వెళ్ళచ్చు, కానీ ఇవన్నీ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్ అండి. చాలామంది అపోహలు ఏముంటారంటే, సో ఈ పలానా ట్రీట్మెంట్కి వెళ్తే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఈ పలానా ట్రీట్మెంట్కి వెళ్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలాంటివి ఏమీ ఇప్పుడున్న టైంలో, సో సైడ్ ఎఫెక్ట్స్ నిజంగా ఉన్నా దాని యొక్క ఇంపాక్ట్ లాంగ్ టర్మ్లో ఉండవండి, ఇట్ ఈస్ ఎ వెరీ షార్ట్ టర్మ్. సో ఎందుకంటే మనకి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి, సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా
మనము ట్రీట్మెంట్స్ తోటి ముందుకు వెళ్ళొచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ని నుంచి బయట ఈజీగా పడచ్చు. సో సొల్యూషన్ వెతుక్కుంటే బెటర్ అన్నమాట. సో చాలామంది ఐవీఎఫ్ అంటే అది సంథింగ్ చాలా పెద్ద ప్రొసీజర్ అన్న థాట్లో ఉంటారు. ఏమీ లేదండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు న్యాచురల్. సో ఇలాగ మనము టెక్నిక్స్ ద్వారా రీసెంట్ టెక్నిక్స్ ఫాలో అవుతే మనకు మ్యాక్సిమమ్ ఇట్ ఈస్ ఈక్వల్ నథింగ్ బట్ ఎ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ దే క్యాన్ హ్యావ్ అ న్యాచురల్ డెలివరీ. థ్యాంక్ యూ.